హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ మేము వచ్చేసిన ప్లేస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరికీ పరిచయమైన ప్లేసే, అందరికీ తెలిసిన ప్లేసే. ఇక్కడే కాదు, ఇండియాకెళ్ళి ఈ ఊరు పేరు చెప్పినా కానీ అందరికీ ఖచ్చితంగా ఓ ఈ ఊరు పేరు, ఏ ఊరు పేరు తెలిసినా తెలియకపోయినా ఈ ఊరు పేరు అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో అదే ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది, అదే షికాగో. సో మన ఊర్లో షికాగో సుబ్బారావు డల్లాస్ నగరం సినిమాల్లో కూడా యూజ్ చేస్తున్నాం కదండి. సో అలాంటి ప్లేస్కి వచ్చేసాం ఇవాళ. సో ఈసారి షికాగో స్పాట్లో మీకు అన్ని నీట్గా విడమర్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, డీటెయిల్స్ అన్నీ ఇస్తూ, మేము చూస్తూ మీకు కూడా చూపిస్తూ ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూస్ ఏదైతే ఉందో ఇదంతా షికాగో డౌన్ టౌన్ అండి. సో మేము ఏదైతే హోటల్ బుక్ చేసుకున్నామో ఆ దారి ఇదన్నమాట. వెళ్ళే దాంట్లో మీకు ఒకసారి ఇదంతా వ్యూస్ చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నాము. సో యాక్చువల్లీ మేము తీసుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే షికాగో డౌన్ టౌన్లో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మనకి ఈజీగా బస్సెస్ దొరుకుతాయండి. సో ఫస్ట్లీ పార్కింగ్ కూడా చాలా కాస్ట్లీ. సో అక్కడ మనకి ఇంత ఈజీగా పార్కింగే దొరకదు, దొరికినా కూడా అంత కాస్ట్లీగా ఉంటుంది. సో అందుకని మేము డౌన్ టౌన్లో తీసుకుంటే కార్ పార్కింగ్ పెట్టేసి శుభ్రంగా ఇంకో 2 డేస్ ఇక్కడ రూమ్ చేయొచ్చు నీట్గా బస్సెస్లో అని చెప్పి తీసుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు ఆన్ ద వే టు హోటల్, మేము తీసుకున్న హోటల్ ఎక్కడైతే ఉందో అది దాని పేరు వార్విక్ అలర్టన్ అనే హోటల్ అండి. సో లెట్స్ గో అండ్ సీ. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారండి, కానీ మాకు అది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది స్టార్టింగే. సో ఎప్పుడైతే హోటల్లోకి ఎంటర్ అయ్యామో బయట కార్ పార్క్ చేసుకుని కూర్చున్నాము. హాఫ్ అన్ అవర్ వరకు అక్కడ వ్యాలెట్ పార్కింగ్ చేయడానికి ఒక్కడు కూడా లేడండి. ఫస్ట్ అయితే వచ్చాడు ఇప్పుడే వస్తాను సార్ అని చెప్పి వెళ్ళాడు. హాఫ్ అన్ అవర్ వరకు రాలేదండి. బయట మేము కార్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట, ఇవన్నీ అదే కారు. సో అక్కడ పెట్టుకొని ఇట్లా వెయిట్ చేస్తూ కూర్చున్నాము. హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాడు. తర్వాత చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, ఫైనల్గా సారీ అని చెప్పేసి ఇంకా కంటిన్యూ అయిపోయాము. ఇంకా సర్లే సారీ అని చెప్పాడు, సర్లే ఇంకా కానీలే మళ్ళీ ఊరికి దీని గురించి మూడ్ స్పాయిల్ చేసుకోవడం ఎందుకని చెప్పి లైట్ తీసుకోవడం జరిగింది. సర్లేండి అని చెప్పి ఇది ఇంకో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే రూమ్ అండి, రూమ్ టూర్ కూడా ఏమైనా చేద్దాం అనుకున్నా, కానీ ఆ రూమ్ కూడా అంత ఏం బాగాలేదు. మీకు చూపించినా కానీ అది ఆర్టిఫిషియల్గా చూపించినట్టుంది, తప్పితే అది మనస్ఫూర్తిగా మీకు చూపించినట్టు ఉండదు. చాలా చిన్న రూము, స్పేస్ కూడా పెద్దగా లేదు. చూపించి కూడా మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, ఊరికి అంత బాగుండదు కదా అని చెప్పి సర్లే అని అది కూడా డ్రాప్ అవుట్ అయిపోయాము. సో అలా జరిగిందండి. సో నిన్న నైట్ ప్లాన్ ఏంటంటే త్వరగా వెళ్ళినట్లయితే కనుక త్వరగా ఫ్రెష్ అయిపోయి రివర్ వాక్ చేద్దాం అనుకున్నామండి. కానీ అక్కడ వ్యాలే పార్కింగ్ దగ్గర లేట్ అయిపోయేసరికి రివర్ వాక్ దగ్గరికి వెళ్ళాం, కానీ పెద్ద వ్యూస్ అంత బాగాలేదు. సో అందుకని మీకు చూపించదలుచుకోలేదు ఇక్కడ అంత బాగుంది. సో ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాం అండి, దీని తర్వాత శికాగోకి వెళ్తున్నాం. ఏదో శాండ్విచ్ ప్లేస్ ఒకటి బాగుంటుంది అని విన్నాను ఇక్కడ. సో అది కూడా ఒకసారి కాబట్టి తినేసి అక్కడ చిన్న శాండ్విచ్ లాగా ఒకటి తినేసి వెళ్ళిపోయి చూసేసుకొని వచ్చేయచ్చు. సో మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ వచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో దాని పేరు డూ రైట్ డోనట్స్ అండ్ చికెన్ శాండ్విచెస్ అండి. సో ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ రివ్యూస్ చూసి వచ్చాము, ఎలా ఉంటుందో తెలియక. సో మా ఫ్రాంక్లీ చెప్పాలంటే చాలా బాగున్నాయండి. సో మేము ఆర్డర్ చేసినవి అయితే అవకాడో ఎగ్ శాండ్విచ్ ఒక 2 ఆర్డర్ చేసాము, నెక్స్ట్ చికెన్ శాండ్విచ్ కూడా ఆర్డర్ చేసాము.
కానీ రెండింటిలో కంపేర్ చేస్తే ఖచ్చితంగా అవకాడో ఎగ్ శాండ్విచ్ చాలా బాగుంది, వెజిటేరియన్ ఆప్షన్ చాలా బాగుంది. సో ఎవరన్నా ఈసారి చికెన్ ఇట్లా షికాగోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా ఫిల్లింగ్గా ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది, ఆకలి తీరినట్టు ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద డే వీ కెన్ జస్ట్ స్పెండ్ ఇట్ టిల్ ఆఫ్టర్నూన్ హ్యాపీలీ. ఐ మీన్ మీకు మధ్యలో ఆకలి కూడా ఏమేదు, బాగానే హెవీగా ఫిల్లింగ్గానే ఉన్నట్టు అనిపించింది నాకైతే. మంచిగా తినవచ్చు, హ్యాపీగా తిరగవచ్చు, మధ్యాహ్నం వరకు ఏ ప్రాబ్లం ఉండదు, మంచిగా తినేసి అంతా తిరిగేసి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్ 360 డిగ్రీస్ వ్యూ అండి. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, చక్కగా నడవచ్చు కాసేపు. ఒక అక్కడి నుంచి పెద్ద డిస్టెన్స్ ఏం లేదండి, ఎగ్జాక్ట్గా 5-10 మినిట్స్ అయితే బస్ తీసుకునే వెళ్ళిపోవచ్చు, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. నెక్స్ట్ స్పాటే ఒక 2-3 స్పాట్స్ దిగేయచ్చు. సో మేము జస్ట్ ఒక నడుద్దాం ఇక్కడ నుంచి, ఎట్లా గూగుల్ మ్యాప్స్ పెట్టాం అన్నమాట. అక్కడ నుంచి చూపిస్తుంటే అది జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ 10 మినిట్స్ చూపిస్తుంది. ఇంకో ఫనీ ఫ్యాక్ట్ ఏంటంటే బస్సు టైమింగ్ చూసినా కూడా 10 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుని అక్కడికి వెళ్ళడానికి. ఏదో బాగుంది శుభ్రంగా దాని బదులు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతే కనీసం తిన్నది అయినట్టు ఉంటుంది కదా అని చెప్పి నడవడం జరిగిందండి. సో అక్కడ నుంచి 10 మినిట్స్ వాక్ జస్ట్ అంతే. సో ఈ బ్యూటిఫుల్ స్పాట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము, చాలా బాగున్నాయి. స్ట్రీట్ వ్యూ కానీ ఆ బిల్డింగ్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ స్పాట్ దగ్గరికి వెళ్తాం కదా, స్పాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అది 360 డిగ్రీస్ వ్యూ అయితే ఎంట్రన్స్ ఉంటుంది కదండి, ఆ ఎంట్రన్స్ మనకి మెయిన్ ఫ్లోర్లో ఉండదు. అదేంటంటే ఇప్పుడు ఇది ఇక్కడ చూపిస్తున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్లో కింద అండర్గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇనీషియల్గా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట, కాకపోతే ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ బిల్డింగ్ ఉంటుంది కదా, బిల్డింగ్ కిందే ఎంట్రన్స్ ఉంటుంది. ఎక్కడ అదిగోండి, అక్కడ మీకు చూసినట్లయితే ఆ 360 డిగ్రీస్ వ్యూ అని చెప్పి ఉంది కదా, అదే ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్తే ఇంకా మొత్తం యాజ్ యూజువల్ వీ కెన్ జస్ట్ చూస్తే అర్థమైపోతుంది మీకు ఎట్లయినా. సో హియర్ వీఆర్ ఎట్ ద 360 డిగ్రీస్ వ్యూ, 93rd ఫ్లోర్లో ఉన్నామండి ప్రస్తుతానికి. సో యాక్చువల్గా దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చాను, అంటే అక్కడ ఇక్కడ చూపిస్తూనే మీకు వాయిస్ ఓవర్ ఇనీషియల్గా ఇచ్చాను. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కాపీరైట్ క్లెయిమ్ లాగా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ లోపల ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం ఒక సాంగ్ ప్లే చేస్తున్నాడు అనమాట మొత్తం. ఆ సాంగ్ మళ్ళీ రికార్డ్ అయిపోయి అది నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటే కాపీరైట్ క్లెయిమ్ కింద పడింది. సో అది ఇప్పుడు అదంతా మ్యూట్ చేసి నేను సపరేట్గా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మన టిల్ట్ వ్యూ అని చెప్పి ఒకటి ఉంటుందండి, అది మీరు యూట్యూబ్లో కొడితే తెలుస్తుంది. అది ఆ రైడ్ చేయడానికి మనకి రెగ్యులర్ పాస్లో అది ఇంక్లూడ్ అవ్వదు. సో మనం ఈ పాసెస్ సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు అవి $7 ఉంటుందండి. సో ఖచ్చితంగా తీసుకుంటే మనం టిల్ట్ వ్యూ చేయాలి, రెగ్యులర్ పాస్లో అది ఇంక్లూడ్ అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. వ్యూ అని మాత్రం అదేందండి, అసలు ఖచ్చితంగా మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్. అయితే షికాగో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇది రిజర్వేషన్ బేసిస్ అండ్ అపాయింట్మెంట్ బేసిస్ అండి, ఖచ్చితంగా టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. మిగతా అట్రాక్షన్స్ అన్నీ ఏదైతే మ్యాండేటరీ అట్రాక్షన్స్ ఖచ్చితంగా షికాగో వచ్చినప్పుడు చూడాలి అని అనుకుంటున్నాము, దానికేం రిజర్వేషన్స్ అవసరం లేదు. జస్ట్ గో సిటీ పాస్ కానీ గ్రూపాన్లో దొరుకుతాయండి కూపన్స్. సో దాని ద్వారా బుక్ చేసుకొని వెళ్తే కనుక మనకి డైరెక్ట్గా ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళిపోవచ్చు నీట్గా. ఒక అరగంట ముందు అక్కడ ఉంటే హ్యాపీగా మీకు కొంచెం క్యూలో నిలబడినా కానీ, మేము వచ్చింది ఇప్పుడు వీక్ డేస్లో అండి. సో మాకు ఇప్పుడు ఖాళీగానే ఉంది మొత్తం, హ్యాపీగా అంతా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడే ఉండి చూసుకొని మరీ వెళ్ళొచ్చు. జనరల్గా అయితే కొంచెం వీకెండ్స్ టైంలో అయితే కనుక కొంచెం అడ్వాన్స్గా వెళ్ళడం, కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, హరీ బరీ అవ్వకుండా. 360 డిగ్రీస్ మాత్రం అపాయింట్మెంట్ ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి, మిగతా వాటికి అవసరం లేదు. సో బాగుందండి, ఇంకా టిల్ట్ వ్యూకి వెళ్ళాలి చూడడానికి. ఈ లోపల మీకు ఒకసారి మొత్తం ఇదంతా కవర్ చేసి చూపిద్దామని చెప్పి ఆగాను. చూస్తే బాబోయ్ ఇంత పైకి నేను ఫ్లైట్లో తప్పితే ఇంకెప్పటి నుంచి ఎక్కడ నుంచి చూడలేదండి నా లైఫ్లో. సపోజ్ నా తెలిసి బుర్జ్ ఖలీఫా ఇంకా పైకి ఉంటుంది, మనం ఇప్పటివరకు దుబాయ్ వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా చూద్దాం, ట్రై చేద్దాం. బట్ ప్రస్తుతానికి ఇదే నా టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కడం చూడండి. అసలు ఇంకేమన్నా ఉందా వ్యూ అసలు?
మా మేడం గారు ఇంకా మొత్తం ఒకసారి రౌండ్ వేస్తున్నారు. మీకు ఇంకో వ్యూ కూడా చూపిస్తాను. సో ఇక్కడ స్కై వాక్ ఎంట్రన్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్దాం. లోపలికి వస్తే ఇలా పెద్ద విండో లాపల ఇంట్లో నుంచి కూడా మనం నీట్గా చూడవచ్చు. చూసినట్లయితే అసలు మనకు క్రౌడ్ లేదండి, అది టెల్టీకి వెళ్ళే దారి ఎవరు లేరు వీక్డేస్ కాబట్టి. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, సో ఆ టెల్టీకి సపరేట్గా టికెట్స్ తీసుకోవాలని చెప్పాను కదా, సో అది గో సిటీ పాస్ ఉంటే కనుక $7, గో సిటీ పాస్ లేకపోతే జనరల్గా ఓన్లీ ఈ ప్లేస్ చూడడానికి మాత్రమే టికెట్ తీసుకునే వాళ్ళ తీసుకున్న వాళ్ళైతే కనుక వాళ్ళకి $8. సో ఆబ్వియస్గా అవుట్ ఆఫ్ ద స్టేట్ వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఇది ఒక్క ప్లేస్ చూడడానికి రారు కదండి, ఖచ్చితంగా అన్నీ చూసే వెళ్తారు. సో గో సిటీ పాస్ తీసుకోవడం చాలా ఉత్తమం, మీకు $109కి అరౌండ్ 5 ప్లేసెస్ కవర్ చేసుకోవడానికి ఉంటుంది. మా మేడం గారు మనసు మార్చుకొని మళ్ళీ టిల్ట్ వ్యూ చేస్తామన్నారండి, సో తన కోసం మళ్ళీ టికెట్స్ తీసుకోవడానికి వచ్చాను. సో హోప్ దిస్ రైడ్ విల్ బి వెరీ ఫన్, లెట్స్ గో. సో ద నెక్స్ట్ స్టాప్ ఈజ్ మిలీనియం పార్క్. సో ఇప్పుడు జస్ట్ బయటికి వెళ్ళిపోయి స్ట్రీట్ దాటాలండి, స్ట్రీట్ దాటితే 151 బస్ అంటండి, అరౌండ్ 15 మినిట్స్
బస్ ట్రాక్. సో ఇంకొకటి మీకు, సో ఇక్కడ బస్ పాస్ తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది, డే పాసెస్ ఉంటాయి. సో జస్ట్ బయటకు వచ్చామండి, ఇక్కడే బయటకు వచ్చి జస్ట్ స్ట్రీట్ దాటే చాలండి మనకు 151 బస్. సో ఇందాక చెప్తున్నట్టు ఏం చెప్తున్నాను, యా బస్ పాస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ, ఎందుకంటే మనకు ఖచ్చితంగా పార్కింగ్ అయితే దొరకదు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది పార్కింగ్ కూడా ఇక్కడ దగ్గర, నేను ఏమున్నా కానీ. సో మేమేం చేసామంటే హోటల్లోనే వ్యాలే పార్కింగ్ తీసేసుకొని జస్ట్ 2 డేస్ కంప్లీట్గా బ్లాక్ చేసేసుకున్నాం. ఇంకెక్కడికి వెళ్ళాలన్నా డే పాస్ తీసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ప్రస్తుతానికి ఏంటంటే $5 అండి జస్ట్ డే పాస్. మీకు ఆ ప్రొసీజర్ డీటెయిల్స్ మీకు అది డిస్క్రిప్షన్లో లింక్లో పెడతానండి. సో మీరు ఎట్లా రిజిస్టర్ చేసుకోవచ్చు, బస్ పాస్ ఎలా తీసుకోవచ్చు. సో ఇదేనండి బస్ స్టాప్, అండ్ దిస్ ఇస్ స్టేషన్. ఆ బైక్ ఎలా ఉంది, సో జనరల్గా ఇక్కడ బస్ ఎలా ఉంటుందంటే మన ఇండియాలో లాగా వచ్చేసి స్టాప్ అంటే ఎక్కడన్నా ఆపాలంటే ముందుకెళ్ళి చెప్తే ఆపడం అట్లాంటివి ఉండదండి. సో ఇక్కడ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అక్కడ మనకి వైర్ కనబడుతుంది కదా, ఆ వైర్ అన్న పుల్ చేయాలి, లేదంటే ఇక్కడ ఒక బటన్ చూపిస్తున్నాను కదా, సో ఆ బటన్ అన్న క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏ స్టాప్ అయితే వస్తుందో వాళ్ళకి అక్కడ డ్రైవర్ ఎవరైతే ఉంటారో అక్కడికి ఇండికేటర్ వెళ్తుందండి, నెక్స్ట్ స్టాప్ దగ్గర ఆపుతాడండి. ఒకవేళ మా ఎవరు కనుక ఏది క్లిక్ చేయకపోతే బస్ అట్లాగే కంటిన్యూ అవుతూ వెళ్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద మిలీనియం పార్క్ ఎంట్రన్స్. వండర్స్ ఆఫ్ మిలీనియం పార్క్ మొత్తం డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారండి ఎవరెవరు మెయిన్ దీనికి భారత్లో. చాలా బాగుంటుంది, మంచి ఒక గార్డెనింగ్లా ఉంది, హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఎంత బిజీ లైఫ్లో అయినా కానీ హ్యాపీగా ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేస్తే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఫోటోలు సో ఈ మిలీనియం పార్క్లో ఎంటర్ అయిన తర్వాత మేము గమనించిన విషయం ఏంటంటే అండి, రకరకాల ఎంట్రన్సెస్ ఉన్నాయండి, ఒక ఎంట్రన్స్ కాదు దీనికి ఒక మల్టిపుల్ ఎంట్రన్సెస్ ఉన్నాయి లోపలికి రావడానికి. సో ఇక్కడ మేము మీకు చూపించే ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడే దగ్గరలోనే ఆపోజిట్లోనే బస్ ఆగుద్దండి. సో మేము యాక్చువల్గా అనవసరంగా ముందే దిగిపోయాము, ఇంకొక స్టాప్ ఆగుంటే కనుక నెక్స్ట్ స్టాప్ ఎగ్జాక్ట్గా నేను చూపించిన ఎంట్రన్స్ దగ్గర ఆగేవాళ్ళం అండి, డైరెక్ట్ లోపలికి వచ్చేటప్పుడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. Finally, have a glimpse of the beam view. The beam. Finally, which is out. సో దీని గురించి ఒక చిన్న హిస్టరీ మాట్లాడుకుందామండి, ఎక్కడికి వెళ్ళినా కానీ హిస్టరీ తెలుసుకుంటే మంచిదే కదా. సో ఈ క్లౌడ్ గేట్ లేకపోతే దీన్ని బీన్ వ్యూ కూడా అని అంటారు, ఎందుకంటే బీన్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని బీన్ వ్యూ అని మొదలుపెట్టారు, కానీ దీని యాక్చువల్ నేమ్ వచ్చేసరికి క్లౌడ్ గేట్.
దీన్ని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంటే బిట్వీన్ 2004 అండ్ 2006 అండి. సో దీన్ని రూపకల్పన చేసిన వాళ్ళు అనీష్ కపూర్ అనే ఆయన, హీస్ అన్ ఇండో ఆంగ్లియన్. సో ఆయన రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఇనిషియల్గా ఇది ఒక డిజైన్ కాంపిటీషన్లో ఏదైతే జరిగిందో దాన్ని ఫలితమే ఈ డిజైన్కి మూలం అండి. ఇనిషియల్గా 2004లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2006లో ఎండ్ చేశారండి. తర్వాత ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫర్ ద షికాగో పీపుల్ కోసం డెడికేట్ చేస్తూ దీన్ని ఒక మెయిన్ టూరిజం స్పాట్ లాగా డిక్లేర్. సో దిస్ ఇస్ ద బీన్వి ఫర్ యూ అండి. సో ఇంకా వీడియో ఉంది, కాకపోతే ఇంకా చూపిస్తూ ఉంటే మీకు బోర్ కొట్టేస్తుంది ఒక మొత్తం ఒకే వీడియోలో చూపిస్తే. నెక్స్ట్ వీడియోలో ఇంకా కంటిన్యూ చేద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి ఇది రీచ్ అవుతుందండి. సో దట్ విల్ ఆల్సో హెల్ప్ అస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్.